ఏపీ రాజకీయాల్లో కీలక నియోజక వర్గాలు ఉభయ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలో 20% ఓటర్లు ఉన్న గోదావరి జిల్లాలో ఏ పార్టీ గెలిస్తే అధికారం ఆ పార్టీకే సొంతమనే టాక్ ఉంది. అందుకే ప్రధాన పార్టీలు ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంటాయి. గత ఎన్నికల్లో గోదావరి తీరంలో వైసీపీ హవాలో కొట్టుకుపోయాయి టీడీపీ జనసేన పార్టీలు. ఇప్పుడు ఈ రెండు కూటమిగా ఏర్పడడం పొత్తు పెట్టుకొని కలిసే పోటీ చేస్తానన్నడంతో ఆసక్తికరంగా మారింది. కొన్ని చోట్ల ఇరు పార్టీలు బలంగా ఉండటంతో సీట్లపై పోటాపోటీ కనిపిస్తుంది. ఈ పోటీని అనుకూలంగా చేసుకొని మళ్ళీ జెండా ఎగరవేయాలని చూస్తుంది వైసీపీ. ఇలా మూడు రాజకీయ పార్టీల మధ్య ఇప్పుడు ఒక లుక్ ఇద్దాం. గోదావరి తీరంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార వైసీపీ ఓవైపు, ప్రతిపక్ష టీడీపీ జనసేన మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు ముఖ్య కారణం జనసేనాని పవన్ సొంత సామాజిక వర్గం ఈ జిల్లాలో ఎక్కువగా ఉండటం. పవన్ కూడా ఈ జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి గోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, పిఠాపురం, భీమవరం ఇలా మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటు టీడీపీ అటు జనసేనలోనూ గుబులు రేగుతోంది. గోదావరి జిల్లాలో కాకినాడ రూరల్, కొత్తపేట, పిఠాపురం, భీమవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రాపురం, రాజానగరం, రాజమండ్రి రూరల్ వంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది. కొన్ని చోట్ల నాయకత్వ సమస్య ఉన్నా కేడర్ బలం ఎక్కువగా ఉండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోననే భయపడుతున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఒక్కో పార్లమెంటు పరిధిలో రెండు సీట్లు జనసేనకు కేటాయించాలనే ప్రతిపాదనతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందోననే ఆందోళన కనిపిస్తోంది. ఏలూరులో టీడీపీ కేడర్ బలంగా ఉంది. అక్కడ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినా జనసేన చీల్చిన ఓట్లే కీలకంగా మారాయి. ఇప్పుడు పొత్తులో భాగంగా ఆ సీటును జనసేన కోరుకుంటోంది. దీంతో టీడీపీ నేతలను ఆకర్షించే పనిలో పడింది వైసీపీ. పొత్తుల్లో ఏలూరు సీటు జనసేనకు కేటాయిస్తే టీడీపీ నేతలు పార్టీ మారే అవకాశాలపై విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇలా ఒక్క ఏలూరు నియోజకవర్గమే కాకుండా పొత్తు పంచాయతీ ఉన్న ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికార వైసీపీ కూడా టీడీపీ జనసేన పొత్తులపై అంత ధీమాగా ఉండటానికి అదే కారణమంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటువైపు ఉంటారో ఊహించడం కష్టం. అందుకే టీడీపీ జనసేన రాజకీయాలను ఓ కంట కనిపెడుతోంది వైసీపీ. అదను చూసి దెబ్బతీయడానికి వైసీపీ హైకమాండ్ సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గోదావరి జిల్లాలో పరిస్థితులను టీడీపీ జనసేన నేతలు ఎలా సమన్వయం చేసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీలు సమన్వయ కమిటీలు వేసుకుని పొత్తులపై చర్చలకు సిద్ధమవుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయంటున్నారు విశ్లేషకులు.